హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనిత కిస్ట గోని. ఇప్పుడైతే మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది కదా. అప్డేట్లో అయితే ఏమేమి వచ్చాయో చూసేద్దాం. ఇంకా స్టార్ట్ చేసేద్దామా. మెయిన్లీ మనం ఇంట్లో నుండి బయటకు రాగానే మన ఫార్చునర్ కార్ అయితే ఇట్ సైడ్ అయితే ఉంటుంది కదా, అదైతే మార్చారు. ఇట్ సైడ్ అయితే పెట్టేశారు. ఇంటీరియర్ ఏమైనా మార్చారా? ఇంకా కొత్తది R5 అయితే యాడ్ చేశారు. అవేవో S1 to S5 అంట, అవి కూడా యాడ్ అయితే చేశారు. ఇంకా చాలానే యాడ్ చేసేసారు. సో పదనండి, ఈ వీడియో వచ్చేసి ఫుల్ అయితే ఉంటుంది, రండి చూసిద్దాం. బిల్డ్ క్వాలిటీ అయితే అప్డేట్ చేసింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జే స్కూల్స్ అయితే ఓపెన్ చేయాలి. కొత్త మా ఫ్రెండ్ అయితే మాకు S1 స్ట్రీట్. అరే గాయ్స్, ఇదేంది గాయ్స్, స్ట్రీట్ స్పోనండి. ఇది ఇది కూడా దీన్నే కదా. స్ట్రీటా, ఇదేందబ్బా ఇంత మంచిగా చేసిండు, షాక్ అయిపోయినా. నెక్స్ట్ ఇక్కడ S2 Street 2 మస్త్. అరే ఇదేంది Street 2 S3 సారీ S4 Street 4 Street 4 ఏం స్పాన్ కాడదబ్బా. సో నా ఫైనలీ S5. రే తిన్న బా, మొత్తం గ్రీన్ అయిపోయింది. సరేలే, ఆర్ ర్యాంప్ ఛాలెంజెస్లో కూడా R5 అయితే కొత్తగా పెట్టారు. చూద్దాం ఏడం. అరే ఇది నేను చూసిన బాలాజీ గేమర్ 007 చూసిన బా, మొత్తం గ్రాంతి ఫార్ట్ ఆఫ్ అయ్యి GTA 5 సెటప్ తోట మొత్తం వీళ్ళు చేస్తుర్రు. అరే షట్, ఇదేందబ్బా 6th బాచా, ఎంత బాగుంది. అండ్ ఏదో కొత్త వెహికల్ అయితే వచ్చిందంట మా ఫ్రెండ్కు. రేంజ్ రోవర్ కార్ అయితే తీసు బా, ఇది టర్న్ బైక్. అప్పుడైతే 6666 రేంజ్ రోవర్ ఉంటుంది. అరే G-Wagon, అరే G-Wagon రా. నేను అడ్డంగా స్పాన్ చేసిన. ఎక్కు G-Wagon. అరే జెట్ ప్యాక్, ఇదొకటి పైన స్పాన్ అయింది. మామ హెల్త్
అక్కడ ఉండొద్దు. నేను మొత్తం ఉల్టా పుల్టా స్పాన్ చేసి పెట్టిన నాడు ఫోన్ తర్వాత చూసుకున్నాను. తోడ్జన్ బైక్ అయితే ఇన్నే ఉంది కదా ఎక్కువ. సో మన ఇది అనవసరంగా స్పాన్ చేసి అనుకున్నా, అనవసరంగా కాదు మంచి ఇంకా ఇరికిందా దిగు. అరే వెనక్కి వెళ్తుంది నడవండి. ఇట్లయింది గాయ్స్, నేను ఎయిర్పోర్ట్ మొత్తం రచ్చ చేసి పెట్టినా. మంచిగా రేంజ్ రోవర్ కార్ నుండి జీ వ్యాగన్కి అయితే అప్డేట్ అయింది. చూద్దామంటే ఎలా అక్కడ చూడాలి ఎలా వేసిందంటే నేను సిగ్నల్ అయితే చూసినట్టుని అది ఏంటి పైకి ఎక్కేసింది. చూపించినట్టే వచ్చింది అబ్బా. ఇంకేం అప్డేట్ చేశారు ఇంకా నేను చెప్పడం మర్చిపోయా. మనకైతే షింషాన్ హౌస్ అవన్నీ అయితే వచ్చాయి. నేను వాటి మీద బ్లాగ్ అయితే వీడియో అయితే తీస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసినా కానీ అది ఎందుకో డివైస్ అయితే వస్తలేదు. సో పదం ఇంకా చూద్దాం. ఒకసారి R1 to R5 అన్ని స్పాన్ చేద్దాం చూద్దాం. అట్లా R1 ఎప్పటి నుండి ఉందనుకోండి. R2 అయితే మనం యాడ్ చేసుకుంటాం. R3 విన్ని లాంటిది. R4 సర్కిల్ది. R5 ఇది బాగున్నా గైస్. సో దీని అయితే మనం కొంచెం అడ్జస్ట్ అయితే చేద్దాం. దీని అయితే ఇంకా చాలా దూరం అయితే సరిపోతుంది. అరే ఇటట్రా అబ్బాయి ఇవన్నీ కాదు ఇక. అరే బటన్స్తోనే జరుగుతుంది కదా, నేను అందుకు ఇంకా చేసు. అయ్యా ఓకే ఓకే ఇదైందే. ఓకే సో ఫైనలీ అప్డేట్ అయితే ఇంత వర్క్ అయితే అయింది. అప్డేట్ అయితే ఇదంది. సో వీడియో లెంత్ అయితే ఎక్కువ చేసి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై గాయ్స్ అని అంటారనుకున్నానా. అప్డేట్ వచ్చేసి ఇది ఒక్కటే రాలేదు.
గేమ్ స్టార్టింగ్లో అయితే ఇంకొక చిన్న చేంజ్ కూడా అయింది. ఆ చేంజ్ ఏంటంటే అయితే పెయింట్స్ కొన్ని కలర్స్ అయితే అప్లై చేసే ఇంటర్నెట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇది కూడా ఒక అప్డేట్ అనుకుంటుంది. అప్డేట్ ఇంటర్నెట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. నేను దీన్ని చేసిన ఫార్వర్డ్ అయితే వచ్చేసినా నాకు ఇంకా రాలేదు. 6 GB ఎల్లో గ్రీన్ బ్లూ వైలెట్ రెడ్ రెడ్ అయితే మీకు నచ్చలేదు అంటే ఆరెంజ్ బ్లాక్ వైట్ మిక్స్ మిక్స్ బాగాలే. 8 GB 8 GB అయితే సూపర్ ఉంది. ఇంకొకటి కూడా ఉంది. నేను గేమ్లో నుండి ఎందుకు ఎగ్జిట్ అయిపోయానని చూస్తున్నాను. ఇక్కడ కూడా ఒక చేంజ్ అయితే వచ్చింది. ఫస్ట్ మోడ్ స్లాట్స్ అయితే 50 పెట్టుకుందాం. మాకు 19 కాదు 50. ఎస్ గేమ్ చూసాడు. సెట్టింగ్ అయితే ఇట్లా మార్చుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ID3C ప్లగిన్ ప్లేస్లో ఇన్స్టా పిక్ అయితే ఉంటుండే. అదే ఇప్పుడు ID3C ప్లగిన్ అని వచ్చింది. ID3D ప్లగిన్. అదే ఇప్పుడు మనం దీన్ని వచ్చేసినాం అనుకోండి, సరాసరి ప్లగిన్లోకి ఓపెన్ అయిపోతుంది. నెట్ లేదనుకుంటున్నారా, నేనే ఆఫ్ చేసిన. సో ఇదే గైస్ ఈ వీడియో చూసి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.